వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్న అడిషనల్ ఎస్పీ దిలీప్ కిరణ్. పార్వతీపురం మన్యం జిల్లా నాటుసార నిర్మూలనకు వ్యాపారస్తులు సహకరించాలని అడిషనల్ ఎస్పీ కోరారు. సాయంత్రం శుభమస్తు కళ్యాణ మండపంలో వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటుసార తయారీకి ఉపయోగపడే నల్లబెల్లం డ్రమ్ములు, సిల్వర్ సామాగ్రి కొన్న వారి సమాచారం తన దృష్టికి తీసుకురావాలని కోరారు. నాటుసార తగ్గి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సుభాష్, ఎస్ఐ కళాధర్, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ పరివర్తన అనే ఒక పేరు మీద ఈ నాటుసార నిర్మూలన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, క్యాంపెయిన్స్, పబ్లిసిటీ ఇవన్నీ కూడా ఆపరేషన్ పరివర్తన అనే కాన్సెప్ట్ మీద ప్రభుత్వం పోలీస్ వారు స్పెషల్ గా చేస్తున్నారు. రకరకాల ప్రాంతాలకి ఈ జిల్లాలో తీసుకొచ్చి అమ్ముతున్నారు. లోకల్లో కూడా ఇందాకనే చెప్పారు, వాలుగోలు పెట్టుకొని స్మాల్ స్కేల్ రైతు వారి బెల్లం తయారు చేసి లోకల్ మర్చెంట్స్ కూడా కిరాణా షాపులకి వివిధ ప్రాంతాల్లో సప్లై జరుగుతుంది. అయితే డొమెస్టిక్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి బెల్లాన్ని వ్యాపారం చేయాలని ఎవరు బెల్లం అందరికీ అవసరమై డొమెస్టిక్ లెవెల్లో పరిమితి దాటి లేకుండా ఉన్నంత మేరకు రూల్ పొజిషన్ ప్రకారం దాన్ని అమ్మకాలు కొనుగోలు చేస్తే దానివల్ల సమస్య లేదు. ఎప్పుడైతే అది దాటి పరిమితి దాటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి దారి తీయడం కోసం డైవర్ట్ చేయబడుతుందో ఎక్కువ మోతాదులో బెల్లం ఉంటుంది, ఆ బెల్లాన్ని సహా తయారు చేయడం కోసం ఉపయోగించడం, దాన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో తీసుకొచ్చి చట్టపరమైన చర్యల ప్రకారంగా కన్సెంట్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద అందరినీ కేసులో రిజిస్టర్ చేసి వాళ్ళందరికీ జైలు పంపించడం జరుగుతుంది. ఈ బ్లాక్ జాగరీ అంటే నల్ల బెల్లం, మామూలు బెల్లం, చక్కెర బెల్లం ఎక్కువ తయారు చేస్తారు, వాళ్ళని కూడా ఫిక్స్అప్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. కేవలం నాటు సారాన్ని తరలించే వాళ్ళే కాకుండా వాళ్ళకి గుడి సరిపించే వాళ్ళని కూడా ఖచ్చితంగా ఫిక్స్అప్ చేయండి. ఫార్వర్డ్ లింకేజ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్, నాటు సారా కొనేవాళ్ళని, నాటు సారా అమ్మేవాళ్ళని, నాటు సారాన్ని తీసుకెళ్లే వాళ్ళని, నాటు సారా తయారీకి ఉపయోగపడే గుడి సరుకులు అమ్మేవాళ్ళు, ఇదివరకు కేవలం నాటు సారాతో పట్టుబడ్డ వాళ్ళని పట్టుకునేవాళ్ళు.